టీచర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థులపై నేతలతో చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాలో బీజేపీ ఎంపీలు ఉండడం కలిసి వచ్చేలా కనిపిస్తుందని ఆశావాహులు భావిస్తున్నారు. దాంతో కమలం పార్టీలో టికెట్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఆశావాహులు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఆశావాహులు భావిస్తున్నారు. వెనక ఈ కీలక భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రం పైన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి బీజేపీ సునీల్ బాన్సల్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కూడా సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి అంశం పైన చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల టార్గెట్ పెట్టుకొని ప్రస్తుతం సభ్యత్వ డ్రైవ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే సభ్యత్వ డ్రైవ్ ఈరోజుతో కంప్లీట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా దసరా, అదేవిధంగా ఇతర హాలిడేస్ రావడంతో కొంత ఇబ్బంది అయిందంటూ కూడా దీన్ని ప్రస్తుతం ఈ నెల ఆఖరి వరకు కూడా సభ్యత్వ నమోదు డ్రైవ్ను పొడిగించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటివరకు కూడా 24 లక్షల సభ్యత్వం అయింది. ఆఫ్లైన్ ఆన్లైన్లో 24 లక్షల సభ్యత్వం నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం పైన రాష్ట్ర నేతలందరితో కూడా సునీల్ బన్సల్ సమీక్షించనున్నారు. నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం బీజేపీ హోప్ పెట్టుకుందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటటువంటి నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ బలోపేతంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎంపీ స్థానాలు బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవచ్చు అనేటటువంటి ధీమాలో ఉంది. ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా సునీల్ బన్సల్ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంట్లో ప్రధానంగా మెదక్, నల్గొండ, అదేవిధంగా కరీంనగర్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి అంశాన్ని సమావేశంలో నేతలకి బన్సల్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నింటిని, ముఖ్యంగా ప్రభుత్వం వ్యతిరేక విధానాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ప్రస్తుతం బన్సాల్ అయితే నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పైన బీజేపీ పార్టీ మూసీకి సంబంధించినటువంటి అంశంలో పోరాటం చేస్తుంది. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి రాబెట్టేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ సీట్ని కైవసం చేసుకోవాలంటే ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మూసీతో పాటు ఇతర ప్రజలు వేటినైతే వ్యతిరేకిస్తున్నారో ఆ విధానాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.